ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో 10 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా పుష్ప పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనా నెలకొన్నాయి. డిసెంబర్ 17న సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్ను సైతం విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ మాస్ గెటప్ ఫ్యాన్స్కు కిక్ ఇస్తోంది. భూమండలంలో ఏడా పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరుగుతుండాది. ఈడ నుంచి వేల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ వెళ్తూ ఉండాది. గోల్డ్ రై ఇది, భూమిపై పెరిగే బంగారం, పేరు ఎర్రచందనం అంటూ నటుడు అజయ్ ఘోష్ చెప్పే డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత కొన్ని భారీ యాక్షన్ సీన్స్ని చూపించారు. పుష్పరాజ్ని పోలీస్ స్టేషన్లో పెట్టి టార్చర్ చేసే సీన్ చూపించారు. రష్మికతో లవ్ ట్రాక్ని ట్రైలర్లో చూపించారు. కట్ట మీద కూసోని కోతలు కూసే దాంట్లో ఏముండదు కానీ నీళ్లలో దిగితే తెలుస్తుందా బా లోతు అని సునీల్ చెప్పే డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఆ తర్వాత వాటర్లో పుష్పరాజ్ చేజింగ్ సీన్ను చూపించారు. ఈ లోకం మీకు తుపాకీ ఇచ్చింది, నాకు గొడ్డలి ఇచ్చింది, ఎవడి యుద్ధం వాడిదే అని బన్నీ చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్లో హైలైట్ అని చెప్పుకోవాలి. ట్రైలర్ చివరిలో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవే ఫైర్ అంటూ మరో డైలాగ్ పిలిచాడు బన్నీ. అనసూయ, ఫహద్ ఫాజిల్ వంటి నటులను ట్రైలర్లో చూపించారు. ఓవరాల్గా చూసుకుంటే యాక్షన్ సీన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్గా నిలిచాయి. ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్లో కనిపించనుంది. ప్రస్తుతం ఈ ఐటమ్ సాంగ్కి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. మరో 2 రోజుల్లో ఈ సాంగ్ షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత మరింత అగ్రెసివ్గా ప్రమోషన్స్ను షురూ చేయనున్నారు. హైదరాబాద్లోనే గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం పుష్పతో అల్లు అర్జున్ ఎన్ని సంచలనాలను క్రియేట్ చేయనున్నాడో. Thank you.